హలో ఫ్రెండ్స్, నేను రాజీవరావు. మనం ఒక వ్యక్తిని అభిమానిస్తున్నామంటే అతను మన మైండ్ సెట్కు దగ్గరగా ఉన్నాడని అర్థం. మన ఆలోచనలకి అతను కరెక్ట్గా సూట్ అవుతున్నాడని అర్థం. ఉదాహరణకి మనం ఒక వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే అతని ఆలోచనలు మన ఆలోచనలు కనెక్ట్ అవుతేనే మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కుదురుతుంది, లేదంటే మన ఫ్రెండ్షిప్ ఉండదు. భిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులు కానీ ఎప్పటికీ కలిసి ఉండరు. అలాగే ఒక సినిమా యాక్టర్ని మనం అభిమానిస్తున్నామంటే ఖచ్చితంగా ఆ సినిమా యాక్టర్లో మనకు మనం ఆలోచించే కొన్ని విషయాలు ఆయన దగ్గరలో ఉన్నాయని అప్పుడే మనం అతన్ని కనెక్ట్ అవుతాం, అతన్ని మనం ఫాలో అవుతాం. అలాగే ఒక రాజకీయ నాయకుని తీసుకున్నాం. ఒక రాజకీయ నాయకుడికి ఒక వ్యక్తి కనెక్ట్ అవుతున్నాడంటే ఇతని ఆలోచనకు ఆ రాజకీయ నాయకుడు దగ్గరగా ఉన్నాడని అర్థం. ఇలాగే సమాజంలో చాలామంది గొప్పోళ్ళని కొంతమంది ఫాలో అవుతుంటారు, అలాగే కొంతమంది క్రిమినల్స్ని కూడా కొంతమంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వీడి మనస్తత్వానికి ఆ క్రిమినల్ కనెక్ట్ అవుతాడు, అప్పుడే వీడు ఇతని ఫాలో అవుతాడు. ఉదాహరణకి కొంతమంది చిరంజీవిని అభిమానిస్తారు, కొంతమంది పవన్ కళ్యాణ్ని అభిమానిస్తారు. అంటే వాళ్ళ ఆలోచనలకి ఈ హీరోలు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇంతమంది అతన్ని ఫాలో అవుతుంటారు, అతన్ని అభిమానిస్తారు. ఇంకొంతమంది బాలకృష్ణ అభిమానిస్తారు, అంటే బాలకృష్ణ ఆలోచనకు వీళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి వీళ్ళు అభిమానిస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నాయకుడు ఎలాంటి వాడైతే అనుచర గణం కూడా అలాగే ఉంటుంది అని చెప్పడానికి రీసెంట్గా ఒక పెద్ద ఉదాహరణ. అదేంటంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలో, భీమ్లా నాయక్ సినిమాలో కిన్నెర మొగలయ్య అని ఒక పేద కళాకారుడిని, జానపద కళాకారుడికి తన సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చి అతనితో పాట పాడించారు. అది పెద్ద వైరల్ అయింది, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత అతన్ని పవన్ కళ్యాణ్ గారు పిలిచి 2 లక్షల రూపాయలు ఆయనకు ఆర్థిక సహాయం చేశారు. ఇది కూడా మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వరకు సహాయం చేశాడు అతను, ఓకే అది పక్కన పెడితే తన అనుచర గణం, తనను అభిమానించే వ్యక్తులు కూడా శ్రీ మొగలయ్య గారికి సహాయం చేస్తున్నారనేది నిజంగా గొప్ప విషయం. అశోక్ రాథోడ్ అనే ఒక వ్యక్తి తన సొంత స్థలాన్ని శ్రీ మొగలయ్య గారికి ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి జనసేన పార్టీ తెలంగాణ యువజన అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ అనే వ్యక్తి ఆ ఇంటిని కట్టించే బాధ్యత తన భుజాలపై వేసుకున్నాడు. తన అభిమాన పవన్ కళ్యాణ్ని అభిమానించే చాలామంది అభిమానులు అందరూ కలిసి తనకు ఇల్లు కట్టిద్దామని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఒక పేద కళాకారుడు, ఆ కిన్నెరనే నమ్ముకొని బతుకుతున్న వ్యక్తి కనుమరుగవుతున్న ఆ కళను బతికించడానికి ఇంతమంది పవన్ కళ్యాణ్తో సహా ఇంతమంది అతనికి సహాయపడడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచనలు ప్రజల చుట్టూ, ప్రజలకు ఏదైనా మంచి చేయాలని, అలాగే తనను అభిమానించే వ్యక్తులు కూడా అలాగే ఉంటారు. మనం రీసెంట్గా కరోనా ఈ ఫస్ట్ అలాగే సెకండ్ వేవ్లో మనం చూసాం, ఎంతోమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు తమ సొంత డబ్బులు పేద ప్రజలకు కూరగాయల రూపంలో కానీ లేకుంటే ఆహార ధాన్యాలు ఇవ్వడం కానీ ఏదో రకంగా వాళ్లకు సాయం చేశారు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో. ఇక మీరు ఇంకొక విషయం, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి బ్లడ్ బ్యాంక్ అలాగే ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. అంటే ఆయన ఆలోచనలు ప్రజలకు ఏదో చేయాలి, నేను బాగా డబ్బు సంపాదించాను, సినిమాల్లో పేరు గడించాను, నా వంతుగా ప్రజలకు ఏదైనా చేయాలని చెప్పేసి ఒక బ్లడ్ బ్యాంక్ని, ఒక ఐ బ్యాంక్ నిర్వహించడం అనేది చాలా చిన్న విషయం కాదు, అసలు అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆ బ్లడ్ బ్యాంక్లోని ఆ బ్లడ్లంతా స్టోరేజ్ చేయడానికి ఎంత నిధులు అవసరం, ఎంత డబ్బు అవసరమో చాలామందికి తెలియదు. ఏమనుకుంటారు, బ్లడ్ ఇస్తారు, ఆ బ్లడ్ని వీళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తారు. కొంతమంది బ్లడ్ అమ్ముకున్నారని ఆ మధ్యన పుకార్లు లేపారు, వాళ్ళ మీద కోట్లు కూడా, వాళ్ళ మీద మొట్టికాయలు వేయడం కూడా జరిగింది. అది పక్కన పెడితే ఈ బ్లడ్ స్టోరేజ్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంటే చిరంజీవి గారు తన చేస్తున్న ఆ పనికి ఎంతోమంది అభిమానులు తన బర్త్డే సందర్భంగా కానీ మామూలు విషయాలు అంటే బర్త్డే కాకుండా కూడా ఎంతోమంది రక్తదానం చేశారు. ఒక్కొక్కరు అభిమాన అయితే 100 సార్లు చేశారు. ఎందుకు అంటే తన అభిమాన నాయకుడు, తన అభిమాన నాయకుడు చేస్తున్న పనికి తమ వంతు ఒక మద్దతుగా ఉడతాభక్తి సాయంగా చేశారు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు, ఆలోచనలు కలిస్తేనే అభిమానులు తయారవుతారు. సో అలాగా చిరంజీవి చేసే ప్రతి పనికి అభిమానులు అండగా ఉంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనికి అభిమానులు అండగా ఉంటున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే నాయకుడు ఎలాంటి వాడైతే అనుచర గణం అలాగే ఉంటుందనడానికి ఇది పెద్ద ఉదాహరణ. అందుకే నాకు పవన్ కళ్యాణ్ గారన్న, పవన్ కళ్యాణ్ అభిమానించే
జన సైనికులు కానీ మామూలు అభిమానులు కానీ నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్లోని ఆలోచనలు వాళ్ళు నిజంగా వాళ్ళు వాళ్ళ చేసే పనులలో చూపిస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఏదైతే సేవాగణ గుణం ఉందో ఇది వాళ్ళ ఊర్లలో నిజంగా చేసి చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు కానీ ఇబ్బందుల్లో ఉంటే అలాగే ఎంతోమందికి సేవ చేస్తున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్, అతను అభిమానించే వ్యక్తులు. అందుకే నాయకుడు సరైన వాడైతే తన అభిమానుల గణం కూడా అలాగే ఉంటుందని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ.